ఇప్పుడు ఏదైనా వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు, పెన్షనర్లకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెలలో చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించిన వివరాలపై ఈ వీడియోలో కొంత సమాచారం ఉంది. ఏ బిల్లులను ఎవరెవరికి చెల్లించారు, ఏ శాఖల ఉద్యోగులకు ఏ మేరకు ఈ నెలలో చెల్లింపులు చేశారు మొదలైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఈ నెల 23వ తేదీన అంటే 3 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీలను వేలం వేసి 3,000 కోట్ల రుణం తీసుకుంది. ఈ సొమ్ము మే 2వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ లోగానే ఈ నెలాఖరులోగా చెల్లిస్తామన్న మొత్తం 5,600 కోట్ల బకాయిలకు సంబంధించి కొన్ని చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. గతంలోనే దీనికి సంబంధించి సుమారు 500 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ముఖ్యంగా మిగతా 5,100 కోట్ల బకాయిల చెల్లింపుల సొమ్ములో ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవు, జీపీఎఫ్, సిపిఎస్, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి బిల్లుల్లో కొన్నిటికి కొద్ది కొద్దిగా నిన్నటి నుండి జమ చేస్తున్నారని సమాచారం ఉంది. ప్రస్తుతం 500 కోట్లను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా విడుదల చేసిన 500 కోట్లను 4 రకాల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సర్దుబాటు చేసినట్లుగా చెప్తున్నారు. ప్రధానంగా పోలీస్ సిబ్బందికి, వైద్య ఆరోగ్య సిబ్బందికి చెందిన సరెండర్ లీవ్ బకాయిల బిల్లులను క్లియర్ చేయడానికి ఈ సొమ్ములో కొంత భాగాన్ని వినియోగించినట్లుగా తెలుస్తోంది. వారి ఖాతాల్లో సొమ్ము జమ అయినట్లుగా చెప్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులు ఎవరికి సరెండర్ లీవ్ సొమ్ము తాలూకా బకాయిలు జమ కాలేదు. అయితే జడ్పీపీఎఫ్ లోన్లు, ఇతర పీఎఫ్ చెల్లింపులకు సంబంధించి కొంత చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ముఖ్యంగా 5 నెల వరకు సబ్మిట్ చేసిన పీఎఫ్ బిల్లుల తాలూకా బకాయిలను కొద్దిగా చెల్లించారని తెలుస్తోంది. అలాగే ఎప్పటి నుండో ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయి పడిపోయిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిలను కూడా కొద్ది కొద్దిగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. కొద్దిపాటి సొమ్మును ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ సొమ్ము బకాయిలకు చెల్లించినట్లుగా చెప్తున్నారు. ఇవన్నీ అక్కడక్కడ కొద్ది కొద్దిగా జరుగుతున్న జమలుగానే భావించాలి. ఇంకా భారీ స్థాయిలో 5,600 కోట్ల తాలూకా బకాయిల సొమ్ము విడుదలైనట్లుగా కానీ, సొమ్ము ఖాతాలకు భారీగా జమ అయినట్లుగా కానీ సమాచారం లేదు. ఇప్పటి వరకు గతంలో 500 కోట్లను, ప్రస్తుతం 500 కోట్లను మొత్తం మీద 1,000 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లుగా లెక్క తేలింది. ఇలా చూసినప్పటికీ ఇచ్చిన హామీ మేరకు ఇంకా 4,600 కోట్ల బకాయిలు మిగిలిపోయాయి. ఈ సొమ్ము ముగుస్తున్న ఈ నెలాఖరులోగా అంటే మరో 4 రోజుల్లోగానే చెల్లించాలి. ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద భారీగా సొమ్ము నిల్వలు లేవని అంటున్నారు. ఇతరత్ర పద్ధతుల ద్వారా ఖజానాకు అందుబాటులోకి వచ్చిన సొమ్మును ఇలా ప్రస్తుతానికి ఈ 3 బకాయిల చెల్లింపులకు కొద్దిగా వినియోగిస్తున్నారని సమాచారం. మరి చెల్లించాల్సిన మిగతా 4,600 కోట్లను ఎప్పటికి చెల్లిస్తారో చూడాలి. మరిన్ని వివరాలు త్వరలో ఉంటాయి. ధన్యవాదాలు.